పట్టుకొండ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసి గెలిపించానన్నటువంటి భ్రమల్లో ఉన్నటువంటి పార్టీ నాయకుడు. అదేవిధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా ఉండాలంటే తెలుగుదేశానికి ఉన్నటువంటి వ్యతిరేక ఓటును చీలిస్తే ఆ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆపగలుగుతామని చెప్పి ఒక పిచ్చి భ్రమలో ఇంకొక 4 పార్టీలను కలుపుకుని పోటీ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా ఆపటానికి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నాడు. లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దారిలో నడుస్తారు. సొంత పుత్రుడు ఉత్తత్తి పుత్రుడేమో లోకేష్, దత్తపుత్రుడేమో పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన అడ్డం పెట్టుకుని ఇది అధికారంలోకి రావాలని చెప్పి చూస్తున్నాడని చెప్పి మేము మొదటి నుంచి కూడా చెబుతున్నాం. ఇది 2014 నుంచి, 2014లో అదే పనిచేశాడు, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపటానికి ట్రై చేశాడు. ఇప్పుడు మళ్ళీ నగ్నంగా వచ్చి వీళ్ళిద్దరం కలిసిపోయి మేమిద్దరం కలిసి పోటీ చేస్తాం, మేమిద్దరం కలిసే ఉంటాం, మేమిద్దరం కలిసి ఉంటాం, మేమిద్దరం కలిసిలేము, అవన్నీ మీకు ఎందుకు, మీ ఇద్దరు అడుక్కు తినండి, ఒక సంఖ్య ఒక నాకండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు గతంలో 2014లో చేసిన పని అదే, 2019లో చేసిన పని అదే, 2024లో చేసిన పని అదే, మీరు సత్యదాకా చేసే పని కూడా ఇదే. మీరు సత్యదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా మీరేం చేయాలన్నది ఇదే చేస్తారు. మీ ఇద్దరు పుత్రుడు దత్తపుత్రుడు మారుడు తండ్రి వీళ్ళందరూ చేసేది అదే. కాకపోతే ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా ఏమీ తెలియదో, మనం కళ్ళకు గద్దలు కట్టాం అందరికీ, మనం ఏ చెప్తే అది నమ్ముతారన్నటువంటి పిచ్చభ్రమలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బతుకుతున్నారు. మాకేం అభ్యంతరం లేదు, మీరు కలిసి వచ్చినా విడివిడికి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి 55% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారిదే, మిగిలినటువంటి 45% ఓటింగ్లో మీకు ఎవడికి ఎంత వస్తుంది, ఎవడెంత డిపాజిట్లు పోతే, ఎవడ ఎమ్మెల్యేకి గెలుపుతాడు, ఎవడ ప్రతిపక్ష నాయకుడు అవుతాడు అన్నది మీరు తేల్చుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ పుత్రుడు దత్తపుత్రుడు వృద్ధ తండ్రి కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మాకైతే పోయేదేం లేదు. కాబట్టి వాళ్ళు కలిసి వచ్చినా కూడా మొన్న విడివిడిగా వస్తే పులి పంజా దెబ్బ ఎలా ఉంటుందో ఒకసారి చూపించాడు. ఈసారి మళ్ళీ ఒకసారి రెండుసారి కలిపి అందరూ కలిసి గుంపులు గుంపులుగా వస్తున్నారు కాబట్టి సింహం రెడీగా ఉంది, చాలా ఎదురు చేస్తాం.